ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అంత బాగుంది సినిమా అన్న. ఇగో ఎవడో చెప్పింది వేసిన కొడుకులు చెప్పింది రాదు వదిలేసి ఆ వేస్ట్ కొడుకులకు ఉల్లిగడలతో కొడతా. ఉల్లిగడలు 100 కేడి కిలోలు ఉల్లిగడలు. ఏదో నేను అమ్మని భయ్య నాకు ఉల్లిగడలు అనిపిస్తుంది లేదు కదా. హిట్ కొట్టేసిరన్న. ఇట్లాంటి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ వేసింది ఏ సినిమాలో విలన్ క్యారెక్టర్ వేయలేడు అల్లరి నరేష్. విలన్ క్యారెక్టర్ తోటి ఫస్ట్ టైం కనిపించింది కాబట్టి ఎంత ఉగ్రహ రూపం చూపెట్టింది అల్లరి నరేష్ కాబట్టి ది బెస్ట్ మూవీ. ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ ఏదో నంది అవార్డు వచ్చిన సినిమా ఉంది కదా దాని తర్వాత బెస్ట్ మూవీ మళ్ళీ ఇదే. ఆల్మోస్ట్ ఒక పెద్ద విలన్ అనుకోవచ్చు అల్లరి నరేష్ ని. పోయింది అసలు ఇందులో ఉండదు అసలు కామెడీ అనేదే లేదు. కామెడీ అల్లరి చిల్లర చిల్లర చేతలే లేవు ఇలా ఒక నవ్వే ఖచ్చితంగా. ఎందుకంటే అల్లరి నరేష్ క్యాప్షన్ కింద తీసేసి ఆల్రౌండర్ ఆల్రౌండర్ నరేష్ అని చెప్పండి సరిపోతుంది. అది సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. ఇక దీని మించి ఖచ్చితంగా జాయిన్ అవుతాడు అన్న. బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ ఇంకోటి స్టెప్స్ మాత్రం ఏమి వేయలేడు. సింపుల్గా ఉంటాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రెండే సాంగ్స్ రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి. ఉగ్రహ రూపాయి చూపెట్టిన సాంగ్ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. ఎందుకంటే ఫైట్ని బట్టి క్లమ్ చేయి ఉంటుంది. మెయిన్ మొత్తం కనిపించేది అల్లరి నరేష్ కనిపిస్తాడండి. వేరే వాళ్ళ క్యారెక్టర్ పైన ఉండదు. ఎందుకంటే మెయిన్ ఫోకస్ వచ్చేసి నరేష్ పైనే ఉంటుంది. కామెడీ అస్సలు లేదండి. కామెడీ గురించి ఎక్స్పెక్ట్ చేయకండి.